అందరికీ ఈ యొక్క మేటి ప్రజాశక్తి మహా నాయకుల కలియకకు, అలాగే లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క ప్రజాగళం యువగళంగా పదం తొక్కుతూ సుమారుగా 3132 కిలోమీటర్లు 226 రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఓదారుస్తూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ఆయన పాదయాత్ర యువగళం ఎంతో విజయవంతంగా ముగిసినందుకు, ముగియడం కాదు ఇది, ఇది అంతం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం. ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు, వాళ్ళు చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు తగిన గుణపాఠం నవతర యువతరానికి, అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గళం అన్నది, ఈ పాదయాత్ర అనేది భారతదేశ మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి, ముఖ్యంగా ఒక పార్టీ కాదు, కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు, అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్ళకు కావాల్సిన ప్రజా జవాబుదారి ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారు తిరిగి యువతనానికి గుర్తు చేసేలా, వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ, అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగను కూడా వాళ్ళనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు. పాదయాత్రను చూసాం మనం, మైకు లాక్కున్నారు, చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఆయనకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ, సుశిక్తులైన సైనికులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు, నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకు దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు, నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను, సభల్లో చూస్తున్నాను. కేవలం నటులుగానే కాదు మేమిద్దరం, ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన, ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో, అంటే ఈ సమర్థత లేని ప్రభుత్వం, ఒక చెత్త ప్రభుత్వం, ఒక రాజధాని లేని రాష్ట్రం, ఒక బాధుడే బాధుడు, ఇదేం కర్మ. అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఒక సంవత్సరంలోపు పూర్తి చేస్తామని బీరాలు పరికారు, తర్వాత 4 సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము, ఒక చేతగాని ప్రభుత్వము ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ. అలాగే అధికారంలోకి వచ్చాక ఈ 4 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు, అభివృద్ధి ఏమో శూన్యం. వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు, శాండ్ స్కామ్లు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాలని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు, కేసులు పెట్టడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం, పరిశ్రమలు రావట్లేదు, యువతకు ఉపాధి లేదు, ఒక్క లింక్ రోడ్డు వేసిన పాపానికి పోలా, ఒక్క గొయ్యి కూడా మడితో పూడ్చిన పాపానికి పోలేదు. ఓ పని చేద్దాం, లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ, సైబరాబాద్ కానీ, లేకపోతే
గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు. అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఇక్కడ హైదరాబాద్. ఆ తర్వాత మన జగన్ ని అక్కడికి ఒకసారి పంపిస్తే ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం, కష్టం, నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తొప్పుతారు అసలు రానికుండా. అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో. ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది, మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు. ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభిమానాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సమయం లేదు మిత్రమా, నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు, మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నది. ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల మహా ఈ యొక్క కలయిక ఇవాళ బ్రదర్ని నేను అభినందిస్తున్నాను. ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆయన ముక్కుసూటి మనిషి, నేను ముక్కుసూటి మనిషి. ఏమున్నా కూడా కుండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడే స్వభావం మాది. ఎంతకైనా తెగిస్తాం ఇక ముందు. మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగణం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో, వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో, ఈ అన్ని సంగమాలన్నీ కూడా అన్ని కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని, మన పిల్లల భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మనందరం కూడా కలిసి ఉచ్చపిద్దాం, విజృంభిద్దాం. ఎవరు అడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.